ఏపీలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీలో హల్చల్ చేశారు. చింతూరు మండలం వీరాపురంలో మావోయిస్టులు వాహనాలకు నిప్పు పెట్టారు. రేపటి బంద్ ను విజయవంతం చేయాలని బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఇక మావోయిస్టుల దుశ్చర్యతో చింతూరు ఏజెన్సీలో హైఅలర్ట్ ప్రకటించారు. రాత్రి చింతూరు మండలంలో మావోలు ఒక కారుకు నిప్పు పెట్టి తమ నిరసనను వ్యక్తం చేశారు. శుక్రవారం జరగబోయే భారత్ బంద్ ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఒక కరపత్రాన్ని కూడా విడుదల చేశారు మావోలు. బీజేపీని గద్దె దించాలని పిలుపునిచ్చారు. దీంతో చింతూరు ఏజెన్సీ ప్రాంతంలో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. జాతీయ రహదారిపై సుమారు 3 గంటల నుంచి 4 గంటల పాటు ట్రాఫిక్ స్తంభించింది. ఛత్తీస్గఢ్ లో నక్సలైట్లు బీభత్సం సృష్టించారు. ప్రయాణికుల బస్సు సహా 3 వాహనాలకు నిప్పు పెట్టారు. అషీర్గూడ సమీపంలోని 30వ జాతీయ రహదారి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహించారు. భద్రతా కారణాల దృష్ట్యా సుక్మా కుంట రహదారిపై ట్రాఫిక్ ను నిలిపివేశారు. ఈ ఘటనలో 15 నుంచి 20 మంది నక్సల్ పాల్గొన్నట్లు తెలుస్తోంది. దేశంలో ఎన్ఐఏ సంస్థను రద్దు చేయాలని, జైల్లో ఉన్న ఆదివాసులందరినీ వెంటనే విడుదల చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు మావోలు. అదేవిధంగా మావోయిస్టులపై జరుగుతున్న అక్రమ ఎన్కౌంటర్లను వెంటనే నిలిపివేయాలంటూ డిమాండ్ చేశారు. అక్రమ ఎన్కౌంటర్లపై సమగ్ర విచారణ జరిపించాలంటూ మావోయిస్టులు విడుదల చేసిన కరపత్రాల్లో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం భారత్ బంద్ కు పిలుపునిచ్చారు మావోయిస్టులు.